ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. అందుకు కారణం రైస్ మిల్లర్లే అంటే కాదు, నిల్వ గోదాముల కొరత అంటోంది సివిల్ సప్లై కార్పొరేషన్. రైస్ మిల్లులకు మరపట్టేందుకు ఇచ్చిన బియ్యం రెండో సీజన్ పూర్తయ్యే వరకు ఇవ్వకపోవడంతో వారికి దిగులు పట్టుకుంది. ప్రభుత్వం గడువుల మీద గడువులు పొడిగించినప్పటికీ రైస్ మిల్లర్లు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2019-20 రబీ సీజన్లో నిజామాబాద్ జిల్లాలో 523,373 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వాటిని మిల్లింగ్ కోసం రైస్ మిల్లర్లకు అప్పగించారు. సీఎంఆర్ 356,472 క్వింటాళ్లు రావాలి. కానీ ఇప్పటి వరకు 337,783 మెట్రిక్ టన్నుల బియ్యంను రైస్ మిల్లర్లు అప్పగించగా, అందులో ఇప్పటి వరకు 18,689 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ అధికారులు రికవరీ చేయనే లేదు. 2020-21 ఖరీఫ్ సీజన్లో 582,534 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగించారు. రబీ సీజన్లో కామారెడ్డి జిల్లాలో 331,416 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి బియ్యం కోసం మిల్లర్లకు అప్పగించారు. వారి వద్ద నుంచి 180,681 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 25 మంది రైస్ మిల్లర్ల నుంచి 44,341 మెట్రిక్ టన్నుల బియ్యం రబీ సీజన్వే రావాల్సి ఉంది. రబీ సీజన్ బియ్యం అప్పగించిన వారిని బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పిన అధికారులు దాన్ని గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. ధాన్యాన్ని అప్పగించడం వెనుక ఒత్తిడి పనిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో సీఎంఆర్ రికవరీ విషయంలో మేడ్చల్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలు 100% సాధించాయి. గడిచిన నెలలో సివిల్ సప్లై కార్పొరేషన్ పౌర సరఫరాల శాఖాధికారులతో జిల్లా పాలన యంత్రాంగం సమీక్ష నిర్వహించి ఫిబ్రవరి 28 వరకు గడువు విధించింది. కానీ అధికారులు మాత్రం రైస్ మిల్లర్ల వద్ద రికవరీ చేద్దామంటే గోదాములు లేవని చెబుతున్నారు. ఈ నెల 28 వరకు రబీ సీజన్ బియ్యం 100% రికవరీ సాధ్యం కాదని, మరింత సమయం తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.